నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమలాచారి వాసురెడ్డి, మునినాథారెడ్డి, కాస్ప పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంపోలు హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి తదితర కళాకారులు పాల్గొంటున్నారు. గోవిందరాజు తిరుమాడ వీధుల్లో రోజు ఉదయం ప్రతి శనివారము క్రమం తప్పకుండా మా భజన బృందం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తిరుపతి పౌర ప్రజలు కూడా వచ్చి ప్రతి శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనిస్తుందిగా కోరుతున్నాము. ఉదయం నిద్రలేయడం, స్నానం ఆలాదించడం, తిరగడము అన్ని విధాలు కూడా బాగుంది. మాకు అన్ని విధాలు కూడా శ్రేష్టంగా ఉంది, ఆరోగ్యపరంగా కూడా బాగుంది. అద్భుతముగా గొప్పగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాలని మరీ మరీ కోరుతున్నాము. ఈ మహానది తీర్థములో అందరూ స్నానం చేసి పునీతులు అవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాము. ఈ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరిచిన సంవత్సర కాలంగా ప్రతి శనివారము నగర సంగీత కార్యక్రమము ఉదయం 5 గంటల 6 గంటల మధ్య మన రంగస్థల చైర్మన్ గోపినాథ్ గారి అర్థం జరుగుతూ ఉంది. ఈ నగర సంగీతం ప్రతి ఒక్కరూ మరింత మంది విశేషంగా పాల్గొని ఈ యొక్క దైవ చింతనకు దగ్గరగా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హిందువులు అంటే ముఖ్యంగా తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలము, పుణ్యస్థలము. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క పుణ్యస్థలం యొక్క కార్యక్రమంలో నగర సంగీతం పాల్గొని ప్రతి ఒక్కరు దైవం పట్ల దేవుడి పట్ల ప్రేమానుభూతి ఉండడానికి ప్రతి ఒక్కరు ఈ నగర సంగీత కార్యక్రమంతో దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని యావత్ ముందు తెలియజేస్తున్నాం. ఈ తిరుపతి నందు పురాతన కాలం టీటీడీ వారి నగర సంగీతం జరిపిస్తున్నారు. కానీ కార్యక్రమం అది నశించి ఇప్పుడు ప్రస్తుతం సంవత్సరంగా తిరుపతి వాసులు ఈ నగర సంకీర్తనని జరిపిస్తున్నారు. ఈ నగర సంకీర్తన వలన మనసుకు ఆనందం కలుగును. సంకీర్తన చేయడం వలన మనసు ఉల్లాసంగా ఉండును. అంతేకాక ఈ నగర సంకీర్తన పాల్గొనడం వలన శరీరం వ్యాయామం కూడా బాగుండును. నగర సంకీర్తన చేయడం వలన చాలామంది పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.